వెళ్ళడానికి రహదారి లేకుండా 9 కిలోమీటర్లు రహదారి అస్తవ్యస్తంగా ఉంది సార్. ఆ దారి మార్గ మధ్యంలో మాకేం జరిగినా దిక్కు తోచని పరిస్థితి. స్కూల్ బిల్డింగ్ లేదు, రహదారి బాగాలేదు, పిల్లలు మాత్రము 50 మంది ఉన్నారు. కానీ చెప్పాలంటే ఆస్కారం లేదు, కానీ చెప్పాలన్న కుతూహలం నాలో ఉంది. గుర్రం మీద ఎక్కి రావాలండి. గుర్రం మీద ఎక్కి రాకపోతే బండి ఇక్కడ రావు సార్. గ్రామస్తులు కలిసి మా మాస్టర్ గారికి గుర్రం కొనిస్తే బాగుంటుంది, ఎందుకంటే మా పిల్లలు భవిష్యత్తు పాడవకూడదంటే మా ఖచ్చితంగా గుర్రం కొనివ్వాలని గుర్రాన్ని కొనివ్వడం జరిగింది సార్. నాలాంటి ఉపాధ్యాయులు ఎంతో మంది ఉన్నారు, గడ్డలు దాటుకొని వెళ్తున్నారండి. వాళ్ళ కొండల్లో కోనలు ఇలా ఎక్కుతూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆరోగ్యం క్షీణిస్తే రహదారి ఎంతో అధ్వానంగా ఉంది. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలంటే ఆ రహదారి మార్గంలో ఏదైనా జరిగితే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఇది సార్ మా బ్రతుకులు.